ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరల్లో వచ్చిన మార్పులు ఒకసారి చూస్తే జూన్ 8వ తేదీన పెట్రోల్ లీటర్కు 75 రూపాయల 22 పైసలు డీజిల్ లీటర్కు 69 రూపాయలుగా ఉండేది. అయితే గత 10 రోజుల్లో లీటర్కు జూన్ 18 నాటికి పెట్రోల్ లీటర్కు 82 రూపాయల 11 పైసలు డీజిల్ లీటర్కు 76 రూపాయల 26 పైసలకు పెరిగింది. అంటే గత 10 రోజుల్లో పెట్రోల్ డీజిల్ పై దాదాపు 7 రూపాయల మేర పెరుగుదల కనిపిస్తోంది. అయితే ముంబైలో పెట్రోల్ 85 రూపాయల 70 పైసలు డీజిల్ 75 రూపాయల 11 పైసలు చెన్నైలో పెట్రోల్ ధర 82 రూపాయల 27 పైసలు డీజిల్ 75 రూపాయల 29 పైసలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో పెట్రోల్ 81 రూపాయల 88 పైసలు డీజిల్ 75 రూపాయల 91 పైసలు అమరావతి లో పెట్రోల్ 82 రూపాయల 27 పైసలు డీజిల్ 76 రూపాయల 30 పైసలకు చేరింది. గత 2 వారాల్లోనే ఇంధన ధరలు 7 రూపాయలకు పైగా పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇక రాజమండ్రిలో ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి వర్మ అందిస్తారు. కరోనాతో అతలాకుతలం అయిపోతుంటే ప్రజలందరినీ ప్రస్తుతం దేశంలో కొత్త సమస్య వెంటాడుతుంది. అది పూర్తిగా పెట్రోల్ ధరల పెంపు. నియంత్రణ లేకుండా ఈ నెల 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ రేట్లు పెరగడం అన్నది ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. పూర్తిగా కూడా ఈ నెల 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 10 సార్లు ప్రతిరోజు లీటర్ పెట్రోల్పై 58 పైసలు అలాగే డీజిల్పై 59 పైసలు చొప్పున పూర్తిగా ప్రతిరోజు పెంచుకుంటూ ఒక లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు అలాగే లీటర్ డీజిల్పై 5.5 రూపాయలు ప్రస్తుతం పెరిగిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొనుంది. అయితే జిల్లాలో ఈ కరోనా కష్టాలతో ఇప్పటికీ కుదేలైపోయి నానా అవస్థలు పడుతున్న ప్రజలందరూ కూడా ఈ పెట్రోల్ భారాన్ని అయితే పెని సవాగాలుగానైతే స్వీకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆర్థికంగా చిదిగిపోయినటువంటి ప్రజలకి ఒకవైపు 2 నెలల పాటు లాక్డౌన్ సందర్భంగా ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ పూర్తిగా కూడా ఆదాయ వనరులు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఈ పెట్రోల్ ధరలు పెంచడాన్ని మాత్రం ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. అయితే వినియోగదారులు అవసరాల నిమిత్తం ఖచ్చితంగా బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పూర్తిగా వినిమయం చేయవలసిన పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితులు అయితే ఈ పెట్రోల్ని అయితే కొట్టించుకుంటూ తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి. వ్యాట్ రూపేణ ఎక్సైజ్ డ్యూటీ పేరు చెప్పి పూర్తిగా కూడా బ్యారల్ ధర అంతర్జాతీయ చమురు మార్కెట్లో పూర్తిగా తగ్గినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అలాగే దేశం మొత్తం కూడా ఈ పెట్రోల్ ధరలందరూ ఈ విధంగా పెంచుకుపోతే మాకు చాలా కష్టతరమైన పరిస్థితులు అయితే ఉంటాయి, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్యారల్ ధర ప్రస్తుతం $40 అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం దేశం మొత్తం మీద పెట్రోల్ ధరలు పెంపు పరిస్థితి. చమురు ధరలు తగ్గుతుంటుంటే ఎక్కడైనా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతూ ఉండే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అయితే దానికి భిన్నంగా ప్రస్తుతం దేశంలోనే అలాగే రాష్ట్రంలో పూర్తిగా ఈ ఆయిల్కి సంబంధించి పెట్రోల్ డీజిల్ రేట్లు 10 రోజుల నుంచి ప్రతిరోజు పెంచుకుంటూ పోవడం అన్నది పెనుభారంగా మారింది. వినియోగదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ రేటు 10 రోజుల నుంచి సుమారుగా రోజు 58 పైసలు 59 పైసలు చొప్పున పెంచుకుంటూ పోయింది. లీటర్కి 5.5 దాటేసిన పరిస్థితులు మీకు ఎలా ఉంది? ఇది కష్టమేనండి, మరి ఏం చేస్తాం, తప్పదు కదా, తప్పదు ఉన్న పరిస్థితులను బట్టి. మూవ్మెంట్ ఉండాలంటే పెట్రోల్ కావాలి, వాళ్ళు ఆలోచించాలి గవర్నమెంట్ అనేది. మీకు అంటే ఇప్పుడు కరోనా సమయంలో కొంత ఆర్థికంగా అందరూ చిరిగిపోయిన పరిస్థితుల్లో ఈ భారం పెరిగిపోతే మరి మీరు ఎలాగే నెట్టుకొస్తారు? టూరింగ్ అంతేనండి, ఏం చేస్తాం, ఉన్నదాంట్లో సర్దుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆలోచించట్లేదు, మినిమం ఎసెన్షియల్ అన్ని కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ధర $40 ఉన్నప్పటికీ కూడా ఈ పెంపు అన్నది అర్థం కాని స్థితిలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఇటువంటి పెంపుపై నిర్ణయం తీసుకుంది, ప్రజలపై భారం ఎందుకు మోపుతుందన్న కారణాలను కూడా వెతికేందుకు వినియోగదారులు అందరూ అన్వేషిస్తున్న పరిస్థితి. అయితే ఈ పెట్రోల్ ధరల విషయంలో మాత్రం ఎప్పుడు గతంలో గత 84 రోజుల్లోని లేదా 12 వారాలు పైబడి ఇంతకుముందు ఎప్పుడు లాక్డౌన్ కరోనా వచ్చినప్పటి నుంచి ఏ విధమైన రేట్లు పెంచిన పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా ఇబ్బందికరం. మేము ఈ రేట్లను అయితే బరాయించలేము, ఇప్పటికే ఆర్థికంగా చిదిగిపోయిన పరిస్థితుల్లో మాపై ప్రభుత్వం ఇటువంటి చర్యలు మేము సహించలేని పరిస్థితి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ ధర వారం రోజుల నుంచి కూడా పూర్తిగా పెరిగిపోయిన పరిస్థితి, లీటర్పై 5 రూపాయలు పెరిగిపోయిన పరిస్థితి. మీరు ఏమనుకోవడం ఏంటండి, ఎందుకు వచ్చింది ఇది అనిపిస్తుందండి, నిజంగా ఎందుకు వచ్చిన బోతుగా అనిపిస్తుందండి. ఓ రకంగా చెప్పాలంటేనే పెట్రోల్ ఏంటండి అత్మానం పెంచడమే, అక్కడేమో బయట పైన ఏమో రేటు తక్కువ, ఇక్కడేమో రేటు ఎక్కువ అండి. దేని గురించి అండి ఇంత, దేని బట్టి దానికి వేసేయడం ఏంటండి ఇంకాళ్ళు? పైన ఆయన కూర్చొని ఆయన మాట చెప్పేస్తుంటే వీళ్ళు చేసేస్తున్నారండి.
మరి చాలా దారుణంగా ఉందండి ఇది అనకూడదు కానీ ఇది అసలు రేట్ ఎంతండి అక్కడ పైన అమ్ముతున్నది 18 రూపాయలు ఎంతో పడుతుందంటండి దాని మీద ఏదో ఎక్స్ట్రా చేసుకుని అమ్ముకోవాలి అంతేగాని ఇంకేకంగా 75-80 పెంచుకుంటా పోతే 100 చేసేస్తే వదిలిపోద్ది కదండి ఇంకా రౌండ్ బేగర్ కానీ చిల్లర తీసుకోక్కర్లేదు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అటు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా దారుణం ప్రభుత్వం పునరాలోచించాలి పూర్తిగా కూడా అని చెప్తున్న పరిస్థితి అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారల్ ధర $40గా 2004 సంవత్సరంలో కొనసాగినప్పుడు ప్రస్తుతం కూడా అదే బ్యారల్ ధర $40 ప్రస్తుతం కొనసాగుతుంది అయితే 2004 లో దీనికి సంబంధించినంత వరకు పెట్రోల్ ధర 34 రూపాయలు డీజిల్ 26 రూపాయలుగా 2004 సంవత్సరంలో కొనసాగిన పరిస్థితి అయితే అదే బ్యారల్ ధర $40 ఇప్పుడు కొనసాగుతుంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం 79 రూపాయలు పైబడి పెట్రోల్ ధర అలాగే 78 రూపాయలు పైబడి డీజిల్ ధర అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఈ వ్యత్యాసాన్ని బేరీ చేసుకునే అప్పటి నుంచి ఇప్పటి వరకు వినిమయం చేసే వినియోగదారులందరూ కూడా ఈ విషయంపై చర్చలు చేసుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి ఎక్సైజ్ డ్యూటీ అలాగే వ్యాట్ ట్యాక్సుల వల్లే పూర్తిగా కూడా ఈ ధరల పెంపుదల అనేది వచ్చింది ఇది కూడా పూర్తిగా ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఆదాయ వనరులు అన్నీ తగ్గిపోయిన తర్వాత ముఖ్యమైన ఆదాయ వనరు ప్రస్తుతం వినిమయం ఎక్కువగా చేసి ఆదాయ వనరుగా మారేటటువంటి పెట్రోల్పై ధరలు పెంచడం అన్నది ప్రజలకైతే చాలా పెనుభారం అనే చెప్పుకోవాలి ప్రభుత్వం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పునరాలోచించి ఈ ఏదైతే ట్యాక్స్లు ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి పూర్తిగా అన్నింటినీ తగ్గించి పెనుభారం తగ్గించాలని చెప్పి వినియోగదారులందరూ కోరుతున్న పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్కి సంబంధించి చమురు ధర తక్కువగా లభిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ప్రజలపై ఇటువంటి భారం వేయడం తగదు ఖచ్చితంగా రేట్లు అయితే తగ్గించే స్థితిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి లేదంటే ఆందోళన తప్పదని జిల్లావాసులు చెప్తున్న పరిస్థితి విడిజల్ని సాయితో వర్మ ప్రైమ్ న్యూస్ రాజమహేంద్రవరం దేశం మొత్తం